నమస్కారం అండి నా పేరు అరుణ్ రెడ్డి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్ ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథ్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం సో మ్యాథ్ ఫంక్షన్స్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి అందులో కొన్ని ఇంపార్టెంట్ ఫంక్షన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎక్సెల్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి అక్కడ ఎక్సెల్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుంది ఆ ఫోల్డర్లో మిగతా తెలుగు వీడియోస్ ఎక్సెల్కి సంబంధించిన మిగతా తెలుగు వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి సో అలాగే నా వీడియోని మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సో వెళ్దామా అండి ఎక్సెల్కి మీరు ఇక్కడ చూడొచ్చు మన ఎక్సెల్ షీట్లో మనం చూడబోయే మ్యాథ్ ఫంక్షన్లో ఫస్ట్ ఫంక్షన్ ప్రోడక్ట్ సో మీరు ఇక్కడ చూడచ్చు త్రీ కాలమ్స్ ఉన్నాయి ఫంక్షన్ వాల్యూ రిజల్ట్ సో ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఉంటుంది ఇక్కడ వాల్యూస్ ఉంటాయి దాని రిజల్ట్ మాత్రం మీకు థర్డ్ కాలంలో ఉంటుంది సో చూద్దామండి సో ఫస్ట్ మనం యూస్ చేసే ఫంక్షన్ ప్రోడక్ట్ సో మీరు ఇక్కడ చూడొచ్చు వాల్యూస్ ఫైవ్ ఇంటూ ఎయిట్ సో మనకు తెలుసు ఫైవ్ ఇంటూ ఎయిట్ ఫార్టీ కదండి సో మల్టీప్లై చేయడానికి మనం యూస్ చేసే ఫంక్షన్ ప్రోడక్ట్ సో చూద్దామా ఆన్సర్ ఎలా వస్తుందో కరెక్ట్ వస్తుందో రాంగ్ వస్తుందో సో నేను ఇప్పుడు ఏం చేస్తాను ఏదైనా ఫంక్షన్ స్టార్ట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు రైట్ సో ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఓపెన్ బ్రాకెట్ సో ఇక్కడ మనం నంబర్స్ తీసుకోవాలా సో నేను ఫైవ్ కామా ఎయిట్ ఓకే సో నేను ఫైవ్ని ఎయిట్తో మల్టీప్లై చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫైవ్ కామా ఎయిట్ సో మీరు ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు సపోజ్ ఫైవ్ ఇంటూ ఎయిట్ ఇంటూ సిక్స్ ఇంటూ ఫోర్ ఇంటూ ఇలా కూడా మీరు కామా పెట్టుకుంటూ ఎక్కువ నంబర్స్ ఇవ్వచ్చు ఓకే సో చూద్దామా అండి ఆన్సర్ కరెక్ట్ వస్తుందో లేదో సో నాకు రావాల్సిన ఆన్సర్ ఫార్టీ సో చూద్దాం రైట్ సో ఇలా మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది సో మల్టిప్లికేషన్కి మనం యూజ్ చేసే ఫంక్షన్ ప్రోడక్ట్ సో నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ అండి సో ఫ్యాక్టోరియల్ అంటే సపోజ్ ఫోర్ అని ఇచ్చానండి ఇక్కడ సో ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ సో ఇలా ఫ్యాక్టోరియల్ సపోజ్ ఫైవ్ ఫ్యాక్టోరల్ ఉందనుకోండి అప్పుడు ఫైవ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ ఇంటూ టూ ఇంటూ వన్ అలా సో మనకి తెలిసి ఫ్యాక్టోరియల్ ఫోర్ ఫ్యాక్టోరియల్ ఆన్సర్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎందుకంటే ఫోర్ ఇంటూ త్రీ టువెల్వ్ ట్వెల్వ్ ఇంటూ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ ట్వంటీ ఫోర్ సో చూద్దామా అండి సో మనం ఫ్యాక్టోరియల్ చేయడానికి యూజ్ చేసే ఫంక్షన్ ఫ్యాక్ట్ సో ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఓపెన్ బ్రాకెట్ సో నేను ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటున్నా ఈ సెల్ని సెలెక్ట్ చేసుకున్నా లేదా ఇక్కడ ఫోర్ అని టైప్ చేసిన రెండు రిజల్ట్ ఒకటే వస్తాయి సో నేను ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సి ఫైవ్ని క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ సో నేను ఇప్పుడు ఎంటర్ కొడితే నాకు రావాల్సిన ఆన్సర్ ట్వంటీ ఫోర్ రాయ్ సో ఇలా మన ఫ్యాక్టోరియల్ అనేది ఈజీగా ఫంక్షన్ యూజ్ చేసి చేయొచ్చు సో నెక్స్ట్ మనం వచ్చేసి ఎల్సీడీ సారీ ఎల్సీఎం అండి సో మీకు తెలుసు ఎల్సీఎం సో మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు ఇప్పుడు చూడొచ్చు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఎల్సీఎంకి మరియు ఎస్ ఎస్సీఎఫ్ సో ఎస్సీఎఫ్ అంటే మనకి ఇక్కడ జీసీడీ అండి ఓకే సో ఎల్సీఎం ఓకే సో ఎల్సీఎం ఇంకా జీసీడీ ఎలా యూజ్ చేయాలో చూద్దాం సో రెండింటికి నేను కామన్ నెంబర్ అండి ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఓకే సో మనకి ఎల్సీఎంకి ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ తీసుకుంటే ఎల్సీఎం వచ్చేసి సెవెంటీ టూ అని వస్తుంది అదే జీసీడీ ఓకే ఎస్సీఎఫ్ అన్న జీసీడీ అన్న ఒకటే అండి ఇక్కడ సో జీసీడీకి ట్వెల్వ్ వస్తుంది సో చూద్దామా మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇలా మనం ఎల్సిఎం అన్ని మరియు జీసీడీ అనేది చేస్తాం సో మనం చూద్దాం ఆన్సర్ కరెక్ట్ వస్తుందో లేదో సో ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఓపెన్ బ్రాకెట్ సో ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకునే నెంబర్ ట్వంటీ ఫోర్ కమా నెక్స్ట్ థర్టీ సిక్స్ సో మన నాకు రావాల్సిన ఆన్సర్ సెవెంటీ టూ చూ చూద్దాం రైట్ సో ఇలా మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చిందండి సో నెక్స్ట్ చూద్దామా జీసీడీ జీసీడీకి మనకు రావాల్సిన ఆన్సర్ ట్వెల్వ్ సో చూద్దాం జీసీడీ ఓపెన్ బ్రాకెట్ ట్వంటీ ఫోర్ కమా థర్టీ సిక్స్ ఓకే సో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ నైస్ మీరు ఇక్కడ చూడొచ్చు సో ఇలా మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది సో ఇలా మనం ఎల్సీఎం మరియు జీసీడీ ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు బాగుంది కదండి మనం ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి సో నెక్స్ట్ మీరు చూడొచ్చు ఫంక్షన్ మాడ్ కోఫిషియంట్ ఓకే సో మనకి ఇక్కడ సపోజ్ నేను ఇప్పుడు ట్వంటీ సెవెన్ డివైడ్ బై ఫైవ్ ఓకే సో నేను టెన్ ట్వంటీ సెవెన్ని ఫైవ్తో డివైడ్ చేస్తున్నాను సో అప్పుడు నాకు వచ్చే కోఫిషియెంట్ ఫైవ్ అలాగే రిమైండర్ టూ సో మాడ్ అనేది ఏం చేస్తుందంటే మనకి రిమైండర్ ఇస్తుంది సో చూద్దామండి సో ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఓపెన్ బ్రాకెట్ సో ఇందులో ఫస్ట్ మనం నెంబర్ ఇస్తాం ఓకే సో నెంబర్ వచ్చి ట్వంటీ సెవెన్ ఓకే కామా నెక్స్ట్ డివైజర్ సో డివైజర్ వచ్చి ఫైవ్ సో ఇలా బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టగానే మీకు వచ్చే రిమైండర్ చూడండి సో అనే ఫంక్షన్ ఏం చేస్తుంది రిమైండర్ ఇక్కడ చూడొచ్చు మీకు టూ అనేది రిమైండర్ సో అలాగే నెక్స్ట్ కోషన్ ఓకే సో కోషన్ చూద్దామా ఇలా యూజ్ చేయొచ్చు సో ఈజ్ ఈక్వల్ టు క్యూ యూ ఓ టీఐఈన్టీ ఓకే ఓపెన్ బ్రాకెట్ సో ఫస్ట్ మనం తీసుకునేది న్యూమరేటర్ అండి సో న్యూమరేటర్ ఇన్ ఇక్కడ మనం చూడొచ్చు న్యూమరేటర్ అనేది ట్వంటీ సెవెన్ ఓకే సో ట్వంటీ సెవెన్ ఓకే కామా డినామినేటర్ ఫైవ్ ఓకే సో మనకు ఆటోమేటిక్గా రిజల్ట్ ఏమొస్తుందండి న్యూమరేటర్ ట్వంటీ సెవెన్ డినామినేటర్ ఫైవ్ మీరు చూడొచ్చు ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది ఫైవ్ ఫైవ్ అనేది క్వశ్చన్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ట్వంటీ సెవెన్ తోని ట్వంటీ సెవెన్ డివైడ్ చేస్తే రిమైండర్ టూ వచ్చింది క్వశ్చన్ ఫైవ్ సో ఇలా మనం క్వశ్చన్ మరియు తోని మనకి రిమైండర్ మరియు క్వశ్చన్ అనేది తెచ్చుకోవచ్చు బాగుంది కదండి సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి ఓకే ఇప్పుడు మనం నెక్స్ట్ యూజ్ చేసే ఫంక్షన్ పవర్ అండి సపోజ్ ఎయిట్ టు ద పవర్ ఆఫ్ టూ ఓకే ఎయిట్ ఇన్ టు ఎయిట్ సో మీకు తెలుసు ఎయిటీన్ టూ ఎయిట్ ఆన్సర్ ఏమొస్తుందండి ఎయిట్ ఎయిట్ జా సిక్స్టీ ఫోర్ ఓకే సో ఇప్పుడు ఎయిట్ టు ద పవర్ ఆఫ్ టూ అనేది నేను చూడాలనుకున్నాను సో మనం యూజ్ చేసే ఫంక్షన్ పవర్ సో చూద్దామండి ఎలా వస్తుంది ఆన్సర్ సో ఈజ్ ఈక్వల్ టు పవర్ పవర్ ఓపెన్ బ్రాకెట్ సో ఫస్ట్ నెంబర్ అండి సో నంబర్ ఎయిట్ పవర్ టూ ఓకే ఎయిట్ టు ద పవర్ ఆఫ్ టూ ఎంటర్ చూడండి సిక్స్టీ ఫోర్ సో ఎయిట్ ఇన్టీ ఎయిట్ సిక్స్టీ ఫోర్ సో ఇలా మనం ఎయిట్ టు ద పవర్ ఆఫ్ టూ అనేది చేయొచ్చు నెక్స్ట్ స్క్వేర్ రూట్ సో మనకు తెలుసు వన్ ఫార్టీ ఫోర్ స్క్వేర్ రూట్ అంటే ట్వెల్వ్ వస్తుంది సో చూద్దాం మాకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందో లేదో సో స్క్వేర్ రూట్కి నేను యూజ్ చేసే ఫంక్షన్ ఎస్క్యూఆర్టీ ఓకే ఎస్క్యూఆర్టీ షార్ట్లో వాడతాం మనం స్క్వేర్ రూట్ని ఓకే సో నేను డైరెక్ట్ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను లేదా వన్ ఫార్టీ ఫోర్ అని టైప్ చేయొచ్చు సో ఇక్కడ ఓన్లీ నంబరే ఉంది కాబట్టి నేను ఈ సెల్ సి లెవెన్ని సెలెక్ట్ చేసుకుంటాను క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ నైస్ మీరు ఇక్కడ చూడచ్చు టువెల్ సో ఇలా మనం స్క్వేర్ రూట్ని తెచ్చుకోవచ్చు మనం ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్కి వెళ్దామండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇంటీజర్ ఉంది సో ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ సో జనరల్గా మనకు టూ పాయింట్ ఫైవ్ అనేది ఇంటీజర్ కాదు ఎందుకంటే ఇంటీజర్లో డెస్మల్ వాల్యూస్ ఉండవు సో నేను ఇప్పుడు ఈ నెంబర్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను సో అప్పుడు నేను యూజ్ చేసే ఫంక్షన్ ఇంటీజర్ సో చూద్దామండి సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఇక్కడ ఇజ్ ఈక్వల్ టు ఇంట్ అని టైప్ చేసి ఈ జీ ఫోర్ అని సెలెక్ట్ చేసుకుంటాను సో జీ ఫోర్ సెలెక్ట్ చేసుకుని బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను మీరు ఇక్కడ చూడొచ్చు టూ ఆటోమేటిక్గా ఈ పాయింట్ ఫైవ్ అనేది రిమూవ్ చేసి టూ వాల్యూ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది సో ఇలా నంబర్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తుంది సో నెక్స్ట్ మీరు చూడొచ్చు ఆడ్ ఈవెన్ ఓకే సో ఆడ్ ఈవెన్ ఏం చేస్తుందంటే ఏదన్నా ఒక నంబర్ సపోజ్ మీరు ఇక్కడ ఆడ్ నెంబర్ ఉందనుకోండి ఆడ్ యాజ్ యూజువల్గా ఆ నెంబరే ఇచ్చేస్తుంది ఓకే కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉండి మనం ఆర్డ్ ఫంక్షన్ యూజ్ చేసామనుకోండి దాని నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్ ఉంది కదండి నేను ఇప్పుడు ఆర్డ్ ఫంక్షన్ యూజ్ చేశాను అనుకోండి ఫోర్ తర్వాత ఆర్డ్ నెంబర్ ఏది ఫైవ్ సో ఇక్కడ ఫైవ్ అనేది చూపిస్తుంది చూద్దామా సో ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ఓపెన్ బ్రాకెట్ జీ ఫైవ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి సో అలాగే ఈవెన్ కూడా సో నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అనేది చూపిస్తుంది సుచూద్దమా ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ జీ సిక్స్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి సో ఇలా నెక్స్ట్ ఆడ్ నెంబర్ మరియు నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అనేది ఆడ్ ఈవెన్ ఫంక్షన్స్ చూపిస్తాయి సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు రౌండ్ సో రౌండ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే సో ఒకవేళ మీకు డెసిమల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయనుకోండి అప్పుడు దాన్ని రెండుగా లేదా మూడుగా తగ్గించాలనుకుంటున్నారనుకోండి అప్పుడు రౌండ్ ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు సో చూద్దామండి సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు వన్ పాయింట్ ఫైవ్ 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 ఇలా ఉంది సో దీన్ని నేను వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అంటే టూ డిజిట్స్గా ఓన్లీ టూ డెసిమల్ వాల్యూస్గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను సో అప్పుడు మనం రౌండ్ ఫంక్షన్ యూస్ చేస్తాం సో చూద్దామా ఈజ్ ఈక్వల్ టు రౌండ్ ఓపెన్ బ్రాకెట్ సో నేను ఈ నంబర్ని సెలెక్ట్ చేసుకుంటాను కామా నాకు ఓన్లీ టూ డెసిమల్ వాల్యూసే కావాలి ఓకే సో టూ అన్ టైప్ చేసి ఎంటర్ మీకు ఆ చూడొచ్చు వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ సో వన్ పాయింట్ ఫైవ్ 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 ఫైవ్ని మనం ఓన్లీ పాయింట్ ఫైవ్ సిక్స్ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్గా కన్వర్ట్ చేసాం సో ఇలా రౌండ్ అనేది ఫంక్షన్ ఎన్ని డెసిమల్ వాల్యూస్ ఎన్ని పాయింట్ వాల్యూస్ కావాలో ఆ నెంబర్ ఇచ్చేస్తే అంత చిన్నగా కన్వర్ట్ చేసుకుంటారు ఓకే సో నెక్స్ట్ అబ్జల్యూట్ సో అబ్జల్యూట్ ఏం చేస్తుందంటే ఏదన్నా మీరు ఒకవేళ నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి దాన్ని పాజిటివ్లోకి కన్వర్ట్ చేస్తారు చూద్దామా సో ఈజ్ ఈక్వల్ టు అబ్జల్యూట్ ఓకే సో ఏబిఎస్ నంబర్ క్లోజ్ ఎంటర్ చూడండి సో ఇక్కడ మైనస్ ట్వెల్వ్ అనేది ప్లస్ ట్వెల్వ్గా మారిపోయింది సో ఇలా నెగిటివ్ సైన్స్ అనేది రిమూవ్ చేస్తుంది ఓకే సో ఇవి అది నెగిటివ్ సైన్ కానీ పాజిటివ్ సైన్ కానీ దాని ముందు ఉందనుకోండి దాన్ని పాజిటివ్ నెంబర్గా కన్వర్ట్ చేసి ఇలా చూపిస్తుంది బాగుంది కదండి సో అలాగే నెక్స్ట్ మనం యూజ్ చేసే ఫంక్షన్ డెసిమల్ అండి సో నేను ఇప్పుడు ఈ బైనరీ నెంబర్ టు డెసిమల్ ఇది బైనరీ నెంబర్ అండి ఇది ఆక్టాల్ నెంబర్ సో ఈ వీటిని నేను డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటాను సో దీనికి నేను యూజ్ చేసే ఫంక్షన్ డెసిమల్ సో చూద్దామా అండి సో నేను ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ డెసిమల్ ఓపెన్ బ్రాకెట్ సో ఫస్ట్ నేను నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాను వన్ జీరో వన్ ఓకే కామా ఓకే సో ఇప్పుడు అది బైనరీ అయితే టూ అని ఆక్టాల్ అయితే ఎయిట్ అని ఇవ్వాలి సో నేను బైనరీ కాబట్టి సో బైనరీని నేను డెసిమల్లో కన్వర్ట్ చేయాలనుకున్నాను కాబట్టి సో నేను తీసుకున్న నెంబర్ బైనరీ కాబట్టి నేను టూ అని ఇస్తాను క్లోజ్ బ్రాకెట్ ఎంట చూడండి సో ఫైవ్ సో వన్ జీరో వన్ ని మనం డెసిమల్లో కన్వర్ట్ చేస్తే అది ఫైవ్గా ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ నేను ట్వంటీ ఫైవ్ అనేది ఆక్టాల్ నెంబర్ నేను ఇప్పుడు ఈ ఆక్టాల్ని మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేయాలను సో చూద్దామా మళ్ళీ నేను ఇజ్క్వల్ టు డెసిమల్ ఓపెన్ బ్రాకెట్ మళ్ళీ ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని కామా ఆక్టాల్ అంటే ఎయిట్ కదండి సో నేను ఈసారి ఎయిట్ లాస్ట్ టైం మనం టూ తీసుకున్నాం టూ అంటే బైనరీ ఎయిట్ అంటే ఆక్టాల్ సో క్లోజ్ బ్రాకెట్ ఎంటర్ చూడండి సో ట్వంటీ వన్ సో ఆక్టార్లో ట్వంటీ ఫైవ్ అయితే అది డెసిమల్లో ట్వంటీ వన్ ఓకే సో ఇక్కడ నేను డెసిమల్ అని టైప్ చేయాలి ఓకే సో చూశారు కదండీ మన మ్యాథ్ ఫంక్షన్ సో ఇలా చాలా మ్యాథ్ ఫంక్షన్స్ ఉంటాయి ఇవి కొన్ని ఇంపార్టెంట్ మ్యాథ్ ఫంక్షన్స్ మాత్రమే మనం తీసుకున్నాం సో కీప్ ప్రాక్టీసింగ్ థ్యాంక్ యూ చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మిగతా ఎక్సెల్ వీడియోస్ లింక్స్ కోసం మీరు ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడొచ్చు థ్యాంక్ యూ